బొట్టు బొట్టు నుండి. అయ్యో రాజు, కొలై సరిగా కట్టేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడ కొలాయి వైపు చూడు, ఎన్ని నీళ్లు పోతున్నాయో. కట్టేయి రాజు. ఓ క్షమించు, నువ్వెవరు చెప్పు? నేనా నీటి బొట్టు. పిల్లలతో అప్పుడప్పుడు మాట్లాడడానికి ఇలా వస్తూ ఉంటా. నీటి గురించి వాళ్ళకి వివరంగా చెప్తూ ఉంటా. నీళ్ళని పొదుపు చేయడం ఎంత ముఖ్యమో కూడా చెప్తాను. అవును, మా టీచర్ కూడా చెప్పారు, నేను కొళాయి అలా వదిలేసి ఉండకూడదు. అవును రాజు, నీళ్లు విలువైనవి. మనం జీవించి ఉండడానికి నీళ్లే ముఖ్య కారణం. ఇప్పటికీ ఎన్నో చోట్ల రోజువారీ పనులకు కూడా నీళ్లు సులువుగా దొరకటం లేదు. చూపిస్తాదా, ఈ ఊరు రాజస్థాన్ లో ఉంది. చుట్టూ అంతా ఇసుకే ఇసుక, ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఇలాంటి చోటుని ఎడారి అంటారు. నీకు తెలుసా, ఇక్కడ నీటికి చాలా కరువు ఉంది. అక్కడ చూడు, ఊళ్ళోని ఆడవాళ్ళు కుండలు బిందెలు తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నీకు తెలుసా రాజు? కష్టమైనా తప్పదు కదా నీళ్లు తెచ్చుకోవడానికి. వాళ్ళు దగ్గరలో ఉన్న మెట్ల బావిలోంచి నీళ్లు తెచ్చుకుంటారు. మెట్ల బావి అంటే ఏంటో తెలుసా? ఈ బావికి కింద వరకు మెట్లుంటాయి. ఈ ఏడు వర్షాలు చాలా తక్కువగా కురిశాయి, అందుకు బావి ఎండిపోతుంది. ఇసుక మీద నడవడం చాలా కష్టంగా ఉంటుంది రాజు. అరికాళ్ళు బొబ్బలెక్కుతాయి. దానికి తోడు వడగాలులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది రాజు. వాళ్ళు బతకడానికి నీళ్లు సేకరించడానికి ఎంత సమయం పడుతుందో. అప్పుడప్పుడు ప్రభుత్వం రైలులో నీటి ట్యాంకర్లను పంపిస్తుంది. అప్పుడు ఊరి ప్రజలు ఒంటెల బళ్ళ మీద సవారీ చేస్తూ రైలు వరకు వెళ్ళి ఎంత నింపుకోగలిగితే అంత నీరు ఇంటికి తెచ్చుకుంటారు. ఈ ఊర్లో ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు పనులు కొంచెం తేలికవుతాయి. ఎలాగో తెలుసా? ఊరి ప్రజలు వర్షపు నీటిని సేకరిస్తారు. వర్షపు నీటిని మేడపై నుంచి సేకరించి పైపుల ద్వారా ఒక ట్యాంకులోకి నింపుతారు. భూమిలో ఒక గొయ్యి తవ్వి అందులో ట్యాంకును దృఢంగా నిర్మిస్తారు. ట్యాంకు పై గట్టిగా మూత బిగిస్తారు. పైపులపై కూడా మట్టి దుమ్ము పడకుండా ఉండేలా మూసి ఉంచుతారు. ఈ నీళ్లు కొళాయిల ద్వారా గ్రామం మొత్తం ఇంటి పనులకు, మరింకా పట్టణాల్లోని అవసరాలకు కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ చూడు, పుష్పామి ఇంట్లో పనిచేస్తుంది కదా, వాళ్ళ ఇంట్లో పొద్దున్న కేవలం అరగంట మాత్రమే నీళ్ళు వస్తాయి. నీకు తెలుసా, పుష్ప ఆమె తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలిసి ఎన్ని పట్టగలిగితే అన్ని నీళ్లను గిన్నెలలో బుక్కెనెలలో నింపుకుంటారు. రోజంతా తాగడానికి, వండడానికి, స్నానానికి ఆ నీరే ఉపయోగిస్తారు. ఒక్కోసారి నీళ్ళైపోతే అప్పుడప్పుడు పుష్ప సాయంత్రం ప్రభుత్వ కొళాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకుని వస్తుంది. అయితే అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది. అందరూ తమ వంతు వచ్చేదాకా వేచి ఉండాల్సి వస్తుంది. అయ్యో, ఎంతో అవసరమైన నీళ్ల కోసం పాపం ప్రజలు ఎంత కష్టపడుతున్నారు. అవును రాజు, అందుకే నీటిని పొదుపు చేయడం చాలా అవసరం. ఇప్పుడు చెప్పు, నువ్వైతే నీటిని ఎలా పొదుపు చేస్తున్నావు? మొట్టమొదటగా నేను కొళాయిని తెరిచి ఉంచేయను. వంటింట్లో కొళాయి కారిపోతోంది, అమ్మకి చెప్పి దాన్ని సరిచేయించమంటాను. నేను ఇంకేం చేస్తానంటే, స్నానం పళ్ళు తోముకోవడానికి సాధ్యమైనంత తక్కువ నీళ్లు వాడతాను. నీటిని వృధా చెయ్యను. చాలా మంచిది, వాడిన నీళ్లు మళ్ళీ ఉపయోగించు. నీటితో పళ్ళు కూరలు కడిగాక ఆ నీటిని మొక్కల కోసం వాడొచ్చు. ఏ నీటితో అయితే బట్టలు తుక్కుతావో ఆ నీటిని మరుగుదొడ్డిలో వాడొచ్చు. మీ బడి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని వర్ష నీటిని సేకరించమని ప్రోత్సహించు. సరేనా, ఇప్పుడు చెప్పు, ఈ రోజు నువ్వేమేం నేర్చుకున్నావు? నీటి విలువ నాకు ఈ రోజు అర్థమయ్యింది. భారతదేశంలో ఇప్పటికి కూడా చాలా పల్లెలలో నీటి కోసం చాలా దూరం వెళ్తారు. కొన్ని నగరాల్లో నీళ్లు కొన్ని గంటలే వస్తాయి, అవి వచ్చినప్పుడే పట్టుకోవాలి. కొంతమంది ప్రభుత్వ కుళాయి నుంచి లేదా నీటి ట్యాంకర్ నుంచి నీళ్లు పట్టుకుంటారు. ఇవన్నీ చాలా కష్టం, అందుకే ముఖ్యంగా నీటిని పొదుపు చేయాలి. వర్షపు నీరు సేకరించడం పొదుపుకి ఒక మార్గం. ఇంకా మనం రోజువారీ పనులలో కూడా ధ్యాస పెట్టి నీళ్లు తక్కువగా వాడాలి, ఇంకా వృధాని చేయకూడదు. ఆహా, చిన్నతనంలోనే చాలా తెలుసుకున్నావు. పద, ఇంకా నేను బయలుదేరుతాను. బాయ్.